హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విశ్వం అనేక సిద్ధాంతాల వల్ల నడుస్తుంది సిద్ధాంతాలు అంటే థియరీస్ అలాంటి ఒక థియరీనే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అది మరోలా చెప్పాలంటే ఓం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఆ ఫార్ములాను చూసి ఎందరో నాస్తిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు మరి ఆ పహారంలో హాస్యాన్ని నేడు తెలుసుకుందాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ చరాచర జగత్తుని సృష్టించింది ఎవరు ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది ఎందుకు జరిగింది సృష్టికర్త ఎవరు ఆ సృష్టికర్తనే దేవుడు అంటున్నామా అలాగైతే ఎవరు దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఎవరైనా చూసారా ఈ రకం ప్రశ్నలు అనాది నుండి మానవులు అడుగుతున్నా ఉన్నారు వివిధ కాలాలలో వివిధ సంస్కృతులలో పెరిగిన విద్వాంసులు ఈ ప్రశ్నలని వివిధ దృక్పథాలతో కూలంకషంగా పరిశీలించి అనేకమైన సిద్ధాంతాలని ప్రతిపాదించారు వీటిలో ఎవరికి అనుకూలమైన మార్గాన్ని వారు అవలంబించి సత్యం కనుక్కున్న మహానుభావుల కథలు ఎన్నో మనం వింటూనే ఉంటాం సృష్టి ఆదిలో ఉన్నది ఈ ఆదిశక్తే మాయాతతం ఇదం సర్వం మూర్తినా అని అన్నాడు కనుక జగత్తంతేయు అవ్యక్త రూపుడగో ఆదిశక్తిచే ఆక్రమించబడి ఉంది అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే అన్నాడు కనుక విశ్వంలో సర్వ సమస్తానికి మూలకారణం ఈ తేజస్సే యాపి సర్వభూతానం బీజం అంటే సమస్త జీవులకు బీజం ఈ తేజస్సే యద్యద్ విభూతిమత్ శ్రీ శ్రీమధూర్జితమేవ తదేవ వా గచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటే విశ్వంలోని శక్తులు కానీ పదార్థములు కానీ ఈ తేజస్సు యొక్క అంశలే అయితే దాన్ని నిరూపించడానికి కనిపెట్టిన ఫార్ములా ఓమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈవల్ టు స్క్వేర్ గణితం అండ్ సైన్స్ చరిత్రలో బహుశా అంత పొందిన సమీకరణం మరొకటి అంటే ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఐదున గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ పత్రం ఒక యూనిట్ యొక్క జడత్వం దాని శక్తి కంటెంట్ పై ఆధారపడి ఉండే విషయాన్ని మనకు చెప్పారు దీనిలో శక్తి మరియు ద్రవ్యరాశి యొక్క సంబంధం వివరించబడింది ఇక అప్పటి నుంచి ఈ తంతు చరిత్రగా మారింది సినిమాల్లో బట్టల్లో పోస్టర్లలో చాలా చోట్ల కనిపించిన ఈ తంతు జీరో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది విశ్వంలోని అన్ని వస్తువుల కదలికకు సంబంధించిన ఈ సూత్రం ప్రత్యేక సాపేక్షత సూత్రంగా కూడా అర్థం చేసుకోబడింది అయితే బాంబ్ వరకు ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఆవిష్కరణలో ఒకటి ఈ ఫార్ములా యొక్క వేలు పట్టుకుని తయారు చేయబడింది అయితే పంతొమ్మిది వందల ఐదులో ప్రచురించబడిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క విప్లవాత్మక శాస్త్రీయ పత్రాలలో ఒకదానిలో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ పరిచయం చేయబడింది ఇక్కడ ఈ అనేది శక్తి ఎం ద్రవ్యరాశి మరియు సి అనేది శూన్యంలో కాంతి వేగం అప్పటి నుండి ఈఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సమీకరణాలలో ఒకటిగా మారింది భౌతిక శాస్త్రంలో ఎటువంటి నేపథ్యం లేని వ్యక్తులు కూడా కనీసం సమీకరణం గురించి విని ఉంటారు మనం నివసిస్తున్న ప్రపంచంపై దాని అద్భుతమైన ప్రభావాన్ని గురించి తెలుసుకునే ఉంటారు అయితే చాలామందికి సమీకరణం అంటే ఏంటో ఖచ్చితంగా తెలియదు సరళంగా చెప్పాలంటే సమీకరణం పదార్థానికి శక్తి యొక్క పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది ముఖ్యంగా శక్తి మరియు పదార్థం ఒకే వస్తువు యొక్క రెండు వేరువేరు రూపాలు సాపేక్షంగా సరళమైన ఈ సమీకరణం శక్తి గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చింది మరియు మనకు అనేక సాంకేతిక పురోగతులను అందించింది అంటే విశ్వంలో ప్రతి జీవి కణం మనుగడ ఆ ఓం సూత్రం మీదే నడుస్తుందని కొందరు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చెబితే మరికొందరు పరోక్షంగా ఒప్పుకున్నారు అదేగా మన హిందూ ధర్మంలోని ఓం రహస్యం అది ఫ్రెండ్స్ వినార్గా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి